హైదరాబాద్ మహానగరంలో హైదరాబాద్ జిల్లా బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తల ముఖ్య సమావేశానికి నేను మా రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ గారు రావడం జరిగింది. ఈ రోజు వందల సంఖ్యలో కొత్త కార్యకర్త మొట్టమొదటి మీటింగ్ బహుజన సమాజ్ పార్టీకి మాకు ఇక్కడ వందల సంఖ్యలో కొత్త కార్యకర్తలు ఈ రోజు బహుజన సమాజ్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ మేము స్వాగతం పలికినాం. అదే విధంగా రాబోయే రోజుల్లో ప్రతి బస్తీలో కూడా ఇలాంటి మీటింగులు పెడతాం, ప్రతి మక్తలో కూడా ఇలాంటి మీటింగులు పెడతాం, ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా హైదరాబాద్ మహానగరం ఇలాంటి మీటింగులు పెడతాం. ఈరోజు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న విధానాలకు, ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి, మరి ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు కానీ, పెయింటర్లు కానీ, లేకపోతే ప్లంబర్లు కానీ, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో తోపుడు బల్ల చేసుకునే ఈ పట్టణ ప్రాంతాల్లో తోపుడు బల్ల పెట్టుకునే కార్మికులకు కానీ, పేద ప్రజలందరికీ కూడా చాలా చాలా అన్యాయం జరుగుతున్నది. మరి ఈ అన్యాయాన్ని చూసి ప్రజలందరూ కూడా విసిగిపోయినరు. వాళ్ళందరూ కూడా ఈరోజు బహుజన సమాజ్ పార్టీ వైపు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో బహుజన సమాజ్ పార్టీని ఒక గొప్ప పార్టీగా మరి నిర్మించి, అదేవిధంగా మరి బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలను ఎమ్మెల్యేలుగా చేసి పెద్ద ఎత్తున మేము అసెంబ్లీకి పోయి అక్కడ నుండి మరి ఏనుగు ఎక్కి ప్రగతి పోతాం. దాంట్లో అంతవరకు కూడా విశ్రమించేది లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, మందకృష్ణ మాదిగ గారు ఈ ఒక తీవ్రమైన ప్రమాదం నుంచి బయటపడి ఈరోజు ఆపరేషన్ అయ్యి వారు బయటకు వచ్చారండి. బయటకు వచ్చి వాళ్ళు కోలుకుంటున్నారు. వారిని పరామర్శించడానికి వెళ్ళిన మిగతా విషయాలు ఏవో డిస్కస్ చేయలేదు. వారి ఆరోగ్యం గురించి చర్చించడానికి. థ్యాంక్ యూ.